తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటి ఎస్సీ ఎస్టీ కమిషన్ ఎర్రొల్ల శ్రీనన్న నిజంగా మనందరికీ గర్వకారణం అని చెప్పొచ్చు. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ సంబంధించి ఈ రోజు ఉన్నటువంటి బూట్ క్యాంప్ స్వేరశ్వర నిర్వహణ ఆధ్వర్యం నిర్వహించడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఎర్రొల్ల శ్రీనన్నతో మన ఫేస్ టు ఫేస్ అన్న జైబీ మన ఉన్నటువంటి పరిస్థితిలో బూట్ క్యాంప్ సంబంధించి స్వేర ఆర్గనైజేషన్ అనేకమైన కార్యక్రమాలు చేసింది. కార్యక్రమానికి మీరు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉన్నటువంటి ఇది ఒక భావజాలం ఏ విధంగా వ్యాప్తి చెందుతుంది? ఏదైనా ఒక భావజాలాన్ని సమాజానికి తీసుకెళ్లాల్సినటువంటి సందర్భం వచ్చినప్పుడు ఒక లక్ష్య సాధన మనం ముందుండాలి. వాటికి సరైన ప్రణాళిక ఉండాలి. వాటితో పాటు ఒక కమిట్మెంట్ కనబడాలి. వాటికి ఎప్పటికప్పుడు భవిష్యత్ ప్రణాళిక నిర్మాణం చేసుకుంటూ మనం ప్రజల్లోకి కానీ విద్యార్థుల్లోకి ఒక ప్రతిష్టమైనటువంటి నాయకత్వాన్ని తీసుకెళ్ళగలగాలి. అప్పుడు వాటన్నిటిపైన ప్రజలకు అవేర్నెస్ కల్పించాలి. నీ యొక్క ఆర్గనైజేషన్ అయినా నీ సంస్థ అయినా దేనికోసం ఏర్పడింది, దీని యొక్క లక్ష్య సాధన ఏందని మనం స్పష్టంగా చెప్పగలగాలి. అప్పుడు ప్రజలకు ఎప్పుడైతే అవేర్నెస్ చేయగలుగుతామో ప్రజలందరూ కూడా దీంట్లో పార్టిసిపేషన్ సానుకూలంగా పార్టిసిపేషన్ జరుగుతాయి. సో అవన్నీ జరగడానికి ముందు నాయకత్వం యొక్క లక్షణాలు, మనం ఎన్నుకున్నటువంటి సభ్యులను, మనం ఎన్నుకున్నటువంటి విద్యార్థుల నియామకాలను కూడా ఈ కమిట్మెంటు మనకు వాటికి ముందు భవిష్యత్తులో చాలా హార్డ్ వర్క్ చేసేటువంటి టీమును సెలెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకున్నప్పుడు ఈ వర్గాలకు, ఎస్సీ ఎస్టీ వర్గాలకు ఈ జ్ఞానం పైన మనం అవేర్నెస్ చేయాలనుకున్నప్పుడు విద్య చాలా ప్రమాదం, ప్రధానమైనది. విద్య అందరికీ అందించాల్సినటువంటి ప్రధానమైన పాత్ర ఈ యొక్క ఎవరైతే వెల్ ఎడ్యుకేటెడ్స్ ఉన్నారో, విద్యార్థి నాయకత్వం ఉన్నో, వాళ్ళందరూ కూడా ఈ కింద అవేర్నెస్ లేని వర్గాలకు ఈ సమాజంలో చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రతి చదువుకున్న ఎస్సీ ఎస్టీ విద్యార్థి నాయకుడు, విద్యార్థి ఉద్యోగస్తుడు కూడా తీసుకోవాలి. అప్పుడు ఈ వర్గాలన్నీ కూడా చైతన్యమంతే. ఈ వర్గాలు చైతన్యం ఎప్పుడు జరుగుతుంది అని అంటే ఈ వర్గాలు చదువుకున్నప్పుడు మాత్రమే చైతన్యమవుతుంది. మరి చైతన్యం జరగాలంటే ఇవంతా అవేర్నెస్ జరగాలి. సో చైతన్యానికి అవేర్నెస్కు ఒక మధ్య వారధిగా ఉండదు ఒక ఉద్యమం. ఇవన్నీ ఈ విద్యార్థి నాయకులు, ఉద్యమ నాయకులు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అంటే ఈరోజు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని ఇన్స్పిరేషన్ తీసుకొని, ఎస్ఆర్ శంకర్ అని ఇన్స్పిరేషన్ తీసుకొని ఇలా గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి స్థితిగతులు మార్చేసి ఇలా ప్రపంచ స్థాయికి గురుకుల పాఠశాలలు వెళ్ళిపోయినాయి. ఒక ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్గా మీరు ఉన్నారు, ఏ విధంగా మీరు దీన్ని స్వీకరిస్తున్నారు? తెలంగాణ రాష్ట్రంలో ఈ విధంగా, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ విధంగా రావడానికి ప్రధాన పాత్ర డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ గారు. రేపు పొద్దున ఒక పెద్ద కుట్ర కూడా జరగబోతుంది, దాన్ని ఏ విధంగా ఎదుర్కోండి? కుట్ర నాకు తెలియదు. కాబట్టి గతంలో సమాఖ్య రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ అంటే మనకు ఒక పశువుల కొట్టల్లాగా ఉండేది. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత 50 సంవత్సరాలలో చేయనటువంటి విద్యా గురుకులాలలో కేవలం 5 సంవత్సరాలనే మనం పెట్టుకోవడం జరిగింది. ప్రతి నియోజకవర్గానికి ఒక గురుకులం పెట్టుకున్నాం. ఒక్కొక్క దగ్గర 2-3 కూడా ఉన్నటువంటి పరిస్థితి చూస్తాము. ఈ గురుకులాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులందరూ కూడా ప్రభుత్వం ఇచ్చేటువంటి ఉచిత విద్య నిర్బంధాన్ని కూడా కంప్లీట్గా వాళ్ళు స్వీకరించి ఉచితంగా విద్యను అభ్యసించి ముఖ్యమంత్రి గారు పెట్టినటువంటి అంబేద్కర్ ఆవాస్ కింద ఇచ్చినటువంటి 20 లక్షల ఆ సౌకర్యాన్ని కూడా పొంది విదేశాల్లో చదువుకొని మళ్ళీ తిరిగి గ్రామాలకు వచ్చి మీ యొక్క వర్గాలకు అవేర్నెస్ చేయడం వల్ల, నీ కుటుంబాలను అవేర్నెస్ కావడం వల్ల మిగిలిన కులాలకు ధీటుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, ప్రభుత్వం ఇస్తున్నటువంటి కేజీ టు పీజీ యొక్క గురుకులాలను సద్వినియోగం చేసుకోవాలి. కానీ మన దగ్గర ఏం జరుగుతుంది, ఒక నానుడు ఉన్నది. సో శ్రీ చైతన్య, నారాయణ, గుంటూరు, వికాసు ఇవన్నిట్లలో చదివితే మాత్రమే నా కొడుకు ఇంజనీరింగ్ అవుతున్నటువంటి భ్రమల నుంచి వాళ్ళందరూ కూడా బయటకు రావాలి. ప్రభుత్వము ఇంత ఫ్రీ ఎడ్యుకేషన్ చేస్తూ ఉన్నది, 1 లక్ష రూపాయలు ఖర్చు పెడతా ఉన్నది. ఒక విద్యార్థికి యావరేజ్గా 1 లక్ష రూపాయలు పర్ హెడ్ ఖర్చు పెడతా ఉన్నది గురుకులాల్లో. కాబట్టి అవన్నీ వినియోగించుకోవాలి. అంటే ఈ మూఢనమ్మకాల నుంచి బయటకు రావాలి. ప్రభుత్వం ఉన్నట్టు ఇస్తున్నటువంటి ఫ్రీ ఎడ్యుకేషన్కు అలవాటు పడాలి. వాటిని మనం హ్యాబిట్గా మార్చుకోవాలి. వాటికి మనం అడిక్ట్ కావాలి. అవి చదువుకొని మనము స్వీకరించి గురుకులాలలో చదువుకున్నటువంటి ప్రతి విద్యార్థి ఒక మెడిసిన్ కొట్టాలి, ఒక ఇంజనీరింగ్ కొట్టాలి, ఒక డాక్టరేట్ తీసుకోవాలి, ఒక డాక్టర్ కావాలి. ఇవన్నీ ఫ్రీగా అవుతున్నప్పుడు మళ్ళీ మనం శ్రీ చైతన్య నారాయణ దగ్గరికి పోయి ప్రాధాయపడి పైసలు తక్కువ చేయాలి, ఫీజు తక్కువ చేయనటువంటి భావన నుంచి తల్లిదండ్రులందరూ కూడా బయటకు రావాల్సిందే నా యొక్క విన్నపం. ఎందుకంటే నేను సోషల్ వెల్ఫేర్ స్టూడెంట్ని, మేము చదువుకున్నప్పుడు కనీసం పౌష్టిక ఆహారం లేదు. ఈరోజు విద్యార్థులు ఎక్కడ చూసినా పౌష్టిక ఆహారం అందుతుంది. ముఖ్యంగా జ్ఞానం కావాలంటే, శక్తి కావాలంటే పౌష్టిక ఆహారం అవసరం. ఈరోజు గురుకులాల్లో పౌష్టిక ఆహారం దొరుకుతుంది. మరి ఆ పౌష్టిక ఆహారాన్ని వినియోగించుకోవాలి.
వినియోగించకుండా ఉన్నదాన్ని వదిలిపెట్టేసి మన మళ్ళీ కార్పొరేట్ కాలేజీలకు స్కూల్స్కి వెగబడ్డం అనుకో, ఉల్టా ఆస్తులు అమ్ముకొని ఫీజులు కట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే గతంలో ఉన్నప్పటికీ మీరు కొన్ని స్కూళ్ళను కూడా సందర్శించు, కొన్ని స్కూళ్ళతో కూడా మీరు ఆ విద్యార్థులను కలిసి కూడా మీరు భోజనం చేసినప్పటికీ, ఇప్పుడు కూడా మీరు మీరు లైవ్లో కూడా ఇప్పుడు మీరు గురుకుల పాఠశాల కూడా చదువుకున్నప్పటికీ, ఈరోజు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి గురుకుల పాఠశాలలు పరిస్థితులు ఏ విధంగా ఉండబోదు, ఇదే కంటిన్యూగా ఉంటే ఇంకెలా ఉంటాయి? వాస్తవంగా ప్రవీణ్ కుమార్ గారు వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క డైరెక్షన్లో, గౌరవ ముఖ్యమంత్రి గారి సహసహకారాలతో, ప్రభుత్వ ప్రోద్బలంతో గురుకులాలకు చాలా పేరు వచ్చింది. విద్యార్థులకు మంచి భవిష్యత్తునిచ్చింది ప్రభుత్వం. విద్యార్థుల తల్లిదండ్రులకు ఒక కొండంత ధైర్యం ఇవాళ గురుకులాలు. కాబట్టి ప్రవీణ్ కుమార్ లాంటి ఐపీఎస్ ఆఫీసరు ఈ యొక్క గురుకులాల సెక్రటరీగా రావడం నిజంగా ఈ యొక్క వర్గాలకు ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రవీణ్ కుమార్ గారు చేస్తున్నటువంటి పనిని మనం అందరూ అప్రిషియేట్ చేయాలి. ప్రభుత్వం ఎంతో ప్రోత్సహిస్తుంది. ఇంకా ఎక్కువ పనిచేసి వర్గాలకు ఒక చైతన్యాన్ని తీసుకొచ్చి ప్రభుత్వానికి మంచి పేరు తేవాల్సిందిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ.